మాట్లాడండి అంటే అప్పటికప్పుడు ఏదో అక్కడ ఇక్కడ పోగేసి నాకు ఎంతో ఇష్టమైన కవి శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవరకొండ బాలగంగాధర తిలక్ గురించి తెలియని వారు బహుశా ఉండరేమో అని చెప్పి అనుకుంటూ ఉంటాను. ఆయన అమృతం గురిసిన రాత్రి అని చెప్పి ఒక కవితా సంపుటి ఆయన చనిపోయిన తర్వాత అది పబ్లిష్ చేశారు. ఆయన 1921 మండపాక వెస్ట్గోదావరి డిస్టిక్లో జన్మించారు. ఒక ఉన్నత విద్వత్ కుటుంబంలో అతి తక్కువ కాలంలోనే 44 సంవత్సరాలకే చనిపోయారు 1966. ఈ మధ్యకాలంలో ఆయన ఒక ప్రత్యేకమైన శైలిని అనుసరిస్తూ ఈ ఆధునిక కవిత్వంలో శ్రీశ్రీ తర్వాత బాలగంగాధర తిలక్ ఒక ప్రత్యేకమైన శైలిని సంతరించుకొని భాషా సౌందర్యం, భాషా మార్ధవం, భాషా సౌకుమార్యం, భావసారూప్యం ఇవన్నింటినీ కలగలుపుకొని తెలుగు జాతికి పరిపూర్ణంగా వీటన్నింటినీ అందించిన మహాకవుల్లో శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ అగ్రగణ్యులు. వచన కవిత్వంలో ఒక ప్రత్యేకమైన శైలిని అనుసరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని స్థాపించి అతి చిరకాలంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించి అమృతం గురిసిన రాత్రి ద్వారా ఎంతో ప్రఖ్యాతి గాంచి అతి చిన్న వయసులోనే చనిపోయి ఆయన చనిపోయిన తర్వాత అమృతం గురిసిన రాత్రికి 1971 సాహితీ అకాడమీ వచ్చిందన్నమాట. దీంట్లో నాకు నచ్చిన కొన్ని కవితలు, ఆయన 21 సంవత్సరాల వయసులోనే ఆయన కవిత్వం గురించి ఇలా చెప్పుకున్నారు. నా కవిత్వం కాదు ఒక తత్వం, మరి కాదు మీరనే మనస్తత్వం, కాదు ధనికవాదం సామ్యవాదం, కాదయ్య అయోమయం జరామయం. ఇంతేకాకుండా అంటే నేను దేనికి సంబంధించిన వాడిని కాదు, నా కవిత్వం దేనికి సంబంధించిన కాదు అని చెప్తూ ఈ పద్యం చెప్పారు. తర్వాత నాకు చాలా ఇష్టమైన పద్యం, ఆయన పద్య అందాన్ని గురించి చెప్తూ గాజు కెరటాల వెన్నెల సముద్రాలు, జాజి పువ్వుల అత్తరు దీపాలు, గాజు కెరటాల వెన్నెల సముద్రాలు, జాజి పువ్వుల అత్తరు దీపాలు, మంత్రలోకపు మణి స్తంభాలు, నా కవిత చందన శాల సుందర చిత్ర విచిత్రాలు అని ఆయన కవిత్వం గురించి చెప్పారు. అంతేకాకుండా ఆయన అక్షరాల గురించి కూడా ఎంతో గర్వంగా ఈ విధంగా చెప్తున్నారు. నా అక్షరాలు కన్నీటి జడ్లతో తెలిసిన దయా పరావతాలు, నా అక్షరాలు ప్రజాశక్తిలో వహించే విజయ ఐరావతాలు, నా అక్షరాలు వెన్నెలలో ఆడుకునే అందమైన ఆడపిల్లలు. ఇది ఆయనకి సిగ్నేచర్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆయన కవిత్వం గురించి ఆయన 21 సంవత్సరాల చిన్న వయసులోనే ఇంత హృందాగా అందంగా గర్వంగా చెప్పుకోగలిగారు. తర్వాత ఆయన సృజించని అంశం లేదు. సైనికుల గురించి, ముసలి తల్లి గురించి, హాస్పిటల్లో ఉన్న రోగి గురించి, ప్రేమికుడి గురించి, ప్రేమికురాల గురించి, తర్వాత వేశ్యల గురించి, ఇట్లా ఎన్నో సంఘంలో ఉన్న రకరకాలైన అంశాలను తీసుకుని ఆయన చెప్తూ ఒకసారి, సంకుచితమైన జాతి మత సరిహద్దుల్ని చెరిపేస్తున్నాను నేడు, అకుంఠితమైన మానవీయ పతాకను ఎగురవేస్తున్నాను చూడు, చరిత్ర రక్త జలధి స్నేహ సేతువుని నిర్మిస్తున్నాను రండి అంటూ విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని మానవతా జయ కేతనమును ఎగురవేసిన అత్యద్భుతమైన కవిత చురిని ప్రవహింపజేసిన కవితా తపస్వి శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. ఆయన దేశాన్ని గురించి చెప్తూ, దేవుడా రక్షించు నా దేశాన్ని, పవిత్రుల నుండి, పతివ్రతల నుండి, పెద్ద మనుషుల నుండి, నీతులు రెండు నాకులుగా సాచి పుసలగట్టే నిర్భేదక కృపా సర్పాల నుండి, లక్షలాది దేవుళ్ళ నుండి, వారి పూజారుల నుండి, వారి ప్రతినిధుల నుండి, సిద్ధాంత కేసరుల నుండి, శ్రీమద్గురు పరంపర నుంచి కూడా దేశాన్ని రక్షించు దేవుడా అని చెప్పి దేశం గురించి చెప్పారు. అదేవిధంగా
ఒకసారి సైనికుడు, ఆ రోజుల్లో సెకండ్ వరల్డ్ వార్ కామన్, ఆ సైనికుడు చలిలో ఎక్కడో కుటుంబానికి దూరంగా పనిచేస్తూ ఆ బాధను వర్ణిస్తూ భార్యకి లెటర్ రాస్తాడు అన్నమాట. అది అంతా కాదు, కొన్ని దాంట్లో నాకు ఇష్టమైన కొన్ని లైన్లు చదువుతాను. ఇక్కడ నేను క్షేమం, అక్కడ నువ్వు కూడా, ముసలి అమ్మ పాత మంచం కోడు, మన చిన్నబ్బాయి చెరువులోని కొంగ అన్ని క్షేమం అని తెలుస్తాను. మధ్యలో ఆయన పడే బాధలు ఇవన్నీ కూడా రాస్తూ ఉంటాడు. చివరికి ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి కొన్ని వేల మైళ్ళ దూరం మన మధ్య ఒక యుగంలో అడ్డుపడింది. ఇక సెలవు మై డియర్, సెలవు. అబ్బా చలి, చలి గుండెల మీద కత్తిలా తెగింది, నీ రూపం నా దేహానికి చెచ్చగా తగిలింది. చలి గుండెల మీద కత్తిలా తెగింది, నీ రూపం నా దేహానికి వెచ్చగా తగిలింది. అది అత్యద్భుతమైన ఊహ అని చెప్పి నా అభిప్రాయం. తర్వాత నాకు ఇంకొకటి ఇష్టమైనది ద్వైతం అని చెప్పి, ద్వైతం అంటే అర్థం తెలుసు కదా మీ అందరికీ, అంటే అర్థం రివర్స్ అన్నమాట. కామన్గా అబ్బాయిలంట అమ్మాయిలంట అబ్బాయిని పడుతూ ఉంటాడు. ఇక్కడ ఈ దీంట్లో ఒక అబ్బాయి అంట అమ్మాయి పడుతూ ఉంటే ఈయన నేను నీకు తగనున్న వదిలిపెట్టు అని చెప్పి ఇది అన్నమాట. ఇది రివర్స్. నువ్వు మా ఊరు వచ్చినప్పుడు నేను మీ ఊళ్ళో ఉన్నాను. ఇంకో గమ్మత్ ఏంటంటే ఈయన కవిత్వం అంతా కూడా మొట్టమొదట వాడుక భాషలో స్టార్ట్ అయ్యి గ్రాంధిక భాషలోకి వెళ్ళి తక్కువసారి దీంట్లో అది ఈ ఉదాహరణ అన్నమాట. నువ్వు మా ఊరు వచ్చినప్పుడు నేను మీ ఊరు వెళ్ళాను. నువ్వు మద్రాసులో దిగే వేళకి నేను కలకత్తా రైలెక్కుతున్నాను. నీవు ఉత్తర ధ్రువంలో విసిన అరోరా బొరియాలిస్ అయితే, అరోరా బొరియాలిస్ తెలుసు కదా, అరోరా బొరియాలిస్ అంటే ది నార్థన్ లైట్స్ ఇన్ నార్థన్ పోల్, అందమైన ఆకాశంలో అందమైన నీలి ఈ రంగులు అరోరా బొరియాలిస్ అంటారు. అంటే ఆయనకి జియోగ్రఫీలో, హిస్టరీలో, ఇంగ్లీష్లో కూడా చాలా పాండిత్యం ఉంది. నీవు ఉత్తర ధ్రువంలో విసిన అరోరా బొరియాలిస్ అయితే, నేను దక్షిణ ధ్రువ తీరాన ఉన్న పెలికన్ పక్షిని. మళ్ళీ వస్తే నీకు నాకు మధ్య ప్రేమ బద్ధ వైరం, పరస్పర ధృవీకృత సమాధానం. నీ ఆశయాలు ఆదర్శాలు నీలాగా నాజుగ్గా అందంగా ఉంటాయి. నువ్వు పాల మేగడల్లో నుంచి, జాబిలి అడుగుల్లో నుంచి, పువ్వుల పెదాల నుండి నడిచి వచ్చావు. నాకు ఆదర్శాలు లేవు, ఆశయాలు నమ్మను. నేను మోటుగా దిగులుగా ఉంటాను. నేను జీవితం ముళ్ళకంపల మధ్య, బ్రతకుంటల మధ్య నిజం కోసం పరిశోధిస్తూ ఉంటాను. నీవు తీరిగ్గా ప్రేమించి మేడ మీద చరికత్తుల మధ్య విహరిస్తుంటావు నిట్టూర్పులతో. నేను ప్రాకృతికమైన ఆకలిని, పాశవికమైన కామాన్ని భరించలేక జుట్టు పీక్కుంటూ ఉంటాను. నీకు సత్యం, సత్పదార్థం, అర్థవంతం, సంతత ప్రకాశం. నాకు నిజం భయంకరం, అర్థవిహీనం, అసంపూర్ణం. ఏ కేంద్ర బిందువుపై నిన్ను కలుసుకోవటం, ఏ అక్షాంశ రేఖపై నిలబడి నిన్ను కౌగిలించుకోవటం. ఓ ప్రత్యూష భవనలోల మందారల తాంతమా, నేను ప్రదోష వేల తమాల శాఖాగ్ర భూకాన్ని. అటు వెళ్ళు నీవు ఆనందం వైపు, సుధర్మ వైపు నక్షత్ర ధూళి చల్లుతూ, ఇటు కలల బూడిద రాసుల మధ్య కొలబడతా కన్నీళ్లు చిమ్ముతూ. దీంట్లో నేను చెప్పినట్లుగా మొట్టమొదటి ఏమో వాడుక భాష ఉంటుంది, లాస్ట్కి వచ్చినప్పుడు చూశారు ఓ ప్రత్యూష ఏ కేంద్ర బిందువుపై నిన్ను కలుసుకోవటం, ఏ అక్షాంశ రేఖపై నిలబడి నిన్ను కౌగిలించుకోవటం. ఓ ప్రత్యూష భవనలో మందారల తాంతమా, అంటే ప్రత్యూష అంటే మార్నింగ్ టైం. నీవు ఉదయం పూట గాలికి కదలాడే అందమైన మందార చెట్టు కొమ్మ చివరన ఉన్న అందమైన మందార పుష్పాన్ని నీవైతే, నేను ప్రదోష వేళ తమాల శాఖాగ్ర గుఖాన్ని. అంటే సాయం సమయంలో శ్మశానం పక్క నల్లమంది చెట్టు కొమ్మ చివరన ఉన్న గుడ్లగోబని నేను. కాబట్టి నీకు నాకు పడదు. కాబట్టి నువ్వు అటు ఆనంద సుధర్మ వైపు నువ్వు వెళ్ళు నక్షత్ర ధూళి చల్లుతూ, ఇటు కలల బుడిద రాసుల మధ్య కూలబడత కన్నీరు చిమ్ముతూ అని చెప్పి. అంటే ఇట్ ఈస్ ద్వైతం. మరి ఆయన ఎందుకు రాశాడో కానీ చాలా అద్భుతమైన పదప్రయోగం అని చెప్పి నాకు చాలా ఇష్టమైన వాటిలో ఇది ఒకటి అనమాట. తర్వాత లాస్ట్గా అసలు అమృతం కురిసిన రాత్రి, ఈ సంపుటికి ఈ పేరు పెట్టారు, అది ఎంతమైన అందమైన కవిత. కాబట్టి ఇది చదివి నేను ముగిస్తాను. అమృతం కురిసిన రాత్రి, ఆ రోజుల్లో
తెలియని అంటే 1970స్ వెనక చిన్న పిల్లలమే, 60స్ 70స్లో ఇది తెలియని సాహితీ పీడు లేరంటే అశక్తి కాదు. అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోతున్నారు, నేను మాత్రం తలుపు తెరిచి ఇల్లు విడిచి ఎక్కడికో దూరంగా కొండల్లో కొనల్లో వెన్నెల మైదానంలోకి వెళ్ళి నిల్చున్నాను. ఆకాశం మీద అప్సరసలు వయ్యారంగా పరుగులుతున్నారు, వారి పాదాల తరా మంజీరాలు కళ్ళు కళ్ళుమని పొగుతున్నాయి, వారి తమిళాల పారిజాతాలు గుత్తులు గుత్తులే వేలాడుతున్నాయి. వారు పృదు వక్షోజ నితంబ భారలై యవన ధనుస్సుల్లా వంగిపోతున్నారు. నన్ను చూసి కిలకిలా నవ్వి ఇలా అన్నారు, చూడు వీడు అందమైన వాడు, ఆనందం మనిషి అయిన వాడు, కలం పట్టు కుచ్చులు ఉన్న కిరీటం ధరించిన వాడు, కళ్ళ చివర కాంతి సంగీత గీతాన్ని రచిస్తున్నాడు, ఎర్రని పెదవులపై తెల్లని నవ్వుల వీణల్ని వీడుతున్నాడు, జీవితాన్ని ప్రేమించినవాడు, జీవితం తెలిసినవాడు, నవనవాలైన ఊహావర్ణార్ణాల మీద ఉదయించిన సూర్యుడు, ఇతడే సుమా మన ప్రియుడు, నరుడు మన వరుడు అని అనుకున్నారన్నమాట. అప్పుడు జలజలమని కురిసింది వాన, జాల్వారింది అమృతపు సోన, దోషగలతో తాగి వచ్చాను, దుఃఖాన్ని చావుని వెళ్ళిపోమన్నాను, కాంక్ష మధుర కాశ్మీరాంబరాన్ని కప్పుకున్నాను, జీవితాన్ని అసన్మందర మాలగా ధరించాను, జయత్రయాత్ర పదములో తొలి అడుగు పెట్టాను. ఇది అమృతం కురిసిన రాత్రి. ఇలా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో మంచి మంచి కవితలు, అస్థిమూల పంజరాలు ఆర్తరావ మందిరాలు, ఏ లోకం తల్లి ఏవో భాష్ప జలాలు అని చెప్పి బెంగాల్ కరువు వచ్చినప్పుడు ఒకటి రాశారు. ఇట్లా మీరు చదవకపోతే ధ్వని అమృతం కురిసిన రాత్రి చదివి ఆ అమృత చురిలో ఒకసారి తడిస్తే ఆ ఆనందానికి హద్దులు లేవు అని చెప్పి చెప్తూ విశ్వసిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.